ఎంపీ రఘురామకృష్ణం రాజు గారి ఎపిసోడ్కి ముగింపు ఎప్పుడు ఉంటుందో ఈ మొత్తం ఎపిసోడ్కి తెలియట్లేదు కానీ తాను ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి విమర్శలు ఆ విమర్శల స్థాయి దాటి తీవ్రమైన పదాజాలం దాటి చివరికిప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఫిర్యాదు చేసుకుంటూ నన్ను అంతం అందించడం కోసం ఏపీఐడి చీఫ్ ముఖ్యమంత్రి గారితో కలిసి మధ్యలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర కూడా ఉంది వీళ్ళు ఒక ఇరవై మంది జార్ఖండ్ నుంచి రప్పించి నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సాక్షాత్తు ప్రధాని గారికి రెండు పేజీల లేఖ రాసే వరకు వెళ్ళి ఇది ఆగింది ఒకడైతే నిజం రఘురామకృష్ణం రాజు గారి ఎపిసోడ్ ఆయన మాటలు హావభావల్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈయన ఒక టైప్ ఆఫ్ ఇలిజినేషన్ లో ఉన్నట్టునైతే అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్య జరిగితే దానికి వ్యక్తిగత కక్షలే కారణం అని చెప్పి గుంటూరు ఎంపి ఎస్పీ విశాల్ గున్ని తాను ప్రకటించిన తరువాత సరే ఇక్కడ ఎవరు హత్యలను సమర్థించడము ఇటువంటివి ఎవరు కూడా అంగీకరించరు ఇటువంటి ఇప్పటి ప్రజాస్వామ్యంలో హత్య రాజకీయాలను ప్రోత్సహించారంటే అంతకు మించిన దరిద్రులు దుర్మార్గులు మరొకరు ఉండరు నో డౌట్ ఇన్ దట్ బట్ ఎస్పీ గారు చెప్పిన మాట చెబుతున్నాను వ్యక్తిగత కక్షలతోటి ఈ హత్య జరిగిందని ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు అయితే దీన్ని కూడా బేస్ చేసుకొని ప్రతిదీ కూడా భయంతో వనికిపోతూ రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఏమైనా జరిగితే నెక్స్ట్ నన్ను అదే అలాగే చేస్తారేమో మన జరిగితే నెక్స్ట్ నేనేమో టార్గెట్ దీన్నే డెఫినెట్లీ తీవ్రమైన మానసిక వ్యధతోటి రఘురామకృష్ణరాజు గారు బా డెఫినెట్లీ ఒక మానసిక వేదనతోటి ఉన్నారు అండ్ ఎవరైనా రఘురామకృష్ణం గారి మంచు కోరే వాళ్ళు ఎవరైనా ఉంటే తనకి ఏదైనా కనుక దీనికి సంబంధించి ఒక చికిత్స అందించడం కూడా చాలా మంచిదేమో సీరియస్లీ ఇదేమి అంత ఆశమాషగా తీసుకోవాల్సింది కూడా లేదు ఎక్కడేం జరిగినా తనకు తాను అసైన్ చేసుకొని ఫిర్యాదు చేయడం సాక్షాత్తు ఏమంటారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీదనే ఇటువంటి ఆరోపణలు చేయడం భయంతో వణికిపోయి కనీసం రాష్ట్రానికి సొంత కాన్స్టిన్సీ కూడా రాకుండా ఉండడం అసలు ఏంటివి ఇవన్నీ కూడా ఒక నాయకుడు అన్న దేనికైనా కనుక సిద్ధపడతారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేకి ఐ మీన్ రెడీగానే ఉంటారు కానీ ఏనాను డెఫినెట్లీ కొన్ని పార్టీలు కొన్ని మీడియా సంస్థలు వాడుకొని ఈయన తీవ్ర మానసిక వేదనతో ఉన్నా కూడా దాన్ని ఇంకేదో ఒక హీరోయిజంగా చూపించుకొని కొన్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటూ ఈయన ఆరోగ్యాన్ని మరింతగా పాడు చేస్తూ ఉన్నారు అది ఆయనకు అర్థమైతే మంచిది అర్థం కావాలని చెబుతూ ఉన్నాం కూడా లేకపోతే ఏంటి ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు ఎక్కడి నుంచి ఎవరినో తెస్తున్నారని చెప్పి ప్రధాని గారికి లేఖలు రాసి ఇంత దరిద్రం ఏంటబ్బ స్వామి ఆయన ఎవరైనా కనుక కాపాడండి పాపం అది ఆ మానసిక వ్యధ నుండి కూడా హైదరాబాద్లోకి వచ్చి పో పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రండి అంటే ఇదేమి కొత్త వింత కాదు లేకుంటే ఇంకొకటి కాదు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చినప్పుడే అందుబాటులో ఉండాలి మీరు విచారణకు అని చెప్పి చెప్పి ఉంది కదా దాని ప్రకారమే నోటీసులు ఇచ్చారు వచ్చి విచారణ హాజరు కావచ్చు ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి ఆ పరిస్థితే ఉండదు ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చి విచారణకు అందుబాటులో ఉన్న తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇచ్చి బెయిల్ ఇచ్చిన కేసులు ఎక్కడైనా అరెస్ట్ చేస్తారా కానీ ఒక తీవ్ర అంటే దిక్కుదిలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ భయంలో నుంచి ఆ నోటీసులు ఇచ్చి వెళ్తానే మళ్ళీ ఏం చేశారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఉన్మాది వాడు వీడు అని చెప్పి ఐడి చెప్పిన విడిగా మాట్లాడి మళ్ళీ ఏం చేశారు ఇక్కడ చాలా చోట్ల ఆయన మీద కేసులు నమోదయ్యాయి ఆ చింతల పుడిలో అయితే ఇంక ఎస్సీ ఎస్టీ అట్రెస్ కేసే నమోదైంది హైదరాబాద్కి వెళ్ళి నోటీసులు అయితే భయంతో వనుక్కుంటూ మళ్ళీ ఢిల్లీకి పారిపోయారు ఢిల్లీకి పారిపోయి అక్కడ పోయి ప్రధాని గారికి ఫిర్యాదు చేసుకుంటూ ఉన్నారు అసలు ఏ అసలు ఏమైపోతున్నాడు ఈయన పాపం ఒక చాలా స్టేజ్లో దాటుకున్నట్లే ఉంది అదేదో సినిమాలు ఉంటుంది కదా అదేదో సినిమాలు ఆర్యత్తున సేమ్ అటువంటి పరిస్థితి ఈయనగానే అది ఒక టైప్ ఆఫ్ చల ఇంకా ఇంకా లాస్ట్ స్టేజ్ ఇలీజినేషన్ కనుక దాటుకొని పోయే పరిస్థితిలో ఉన్నట్టున్నాడు ఈయన ఇంకే ఏడైనా కనుక కొన్ని సినిమాల్లో ఉంటూ ఉంటాయి ఎక్కడ ఏదైనా బుక్కులలో వచ్చే పాత్రలు ఏవైతే ఉంటాయో ఆ పాత్రలు తనకు తాను ఊహించుకుంటూ ఉంటారు సేమ్ ఏనో కూడా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అమ్మో నెక్స్ట్ నన్నేనేమో ఆ నన్నే ఇలా చేసేస్తారేమో ఇటువంటి తీవ్రమైన పరిస్థితులు దీనికి అంతటికీ ముగింపు ఏంటి అంటే ఆయన నా ఎంపీ పదవి నుంచి వీళ్ళు అనర్హులు చేయగలగడమా లేకపోతే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయడమా ఈ రెండూ జరిగిన తర్వాత నెక్స్ట్ ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నిక జరిగే అంతవరకు కూడా ఈ చెత్త ఈ ఈ నాన్ సెన్స్ డిస్కషన్ అయితే కంటిన్యూ అవుతూ పోతూనే ఉంటుంది అప్పటి వరకు ఇటు రాష్ట్ర ప్రజలకైనా ప్రభుత్వానికైనా ఇంకెవరికైనా కనుక ఇటువంటివన్నీ కనుక భరించక తప్పదేమో